తూర్పు గోదావరి జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామం శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న వల్లి దేవసాన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు। వేకోజాము నుండి భక్తులు స్వామివారిని దర్శించడానికి క్యూ లైన్లో బారులు తీరారు। కోవిడ్ నిబంధనలు అనుసరించి అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలియజేశారు। దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన భీమేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో కార్తీక మాసోత్సవాల పుణ్యం సందర్భంగా ఈ రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య సుబ్రహ్మణ్యేశ్వర యొక్క జన్మదినోత్సవం సందర్భంగా తదకాలం 4 గంటల నుంచి కూడా భక్తులంతా విశేషంగా స్వామి అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకోవడం తీసుకున్నారు। ఈ సుబ్రహ్మణ్యేశ్వర యొక్క షష్ఠి చాలా విశేషం। పుత్ర పౌత్రాభివృద్ధి కలగజేసే షష్ఠి। ద్రాక్షారంలో పూర్వకాలం నుంచి కూడా స్వామి వెలిసినట్టుగా తల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు మానసాదేవి పంచారం సహా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చెబుతుంటారు। ఈ షష్ఠి ఉత్సవాలు ఈ స్వామివారి రాత్రి కళ్యాణోత్సవంతో ప్రారంభమై 5 రోజులు కూడా జరుగుతాయి। అశేషంగా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ స్వామిని దర్శనం చేసి తరిస్తున్నారు। ఈ దక్షిణ కాశీలో దర్శన సుబ్రహ్మణ్యేశ్వరుడే చాలా సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క దివ్యాంశమైనటువంటి కుమారస్వామిగా చెబుతుంటారు। ఆ స్వామిని దివ్యానుగ్రహం పొంది భక్తులంతా సుఖ సంతోషాలు చూసి గర్భస్థ రావేత సమస్త దోషాలు పోయి పుత్ర పౌత్రాభూతి కలగాదని ప్రార్థన చేస్తున్నారు। విశేషంగా భక్తులు దర్శనం చేస్తున్నారు। వాతావరణం అనుకూలించి స్వామివారికి అభిషేకాలు పూజలు విశేషమైన ఆరాధనలు సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క పూజలు చేసి తెలుసుకున్న నాగరికృష్ణ కార్యక్రమాలు చేసుకుంటున్నారు। ఈ దివ్యక్షేత్రంలో ఈ షష్ఠి ఉత్సవం సంవత్సరానికి ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాగేశ్వర చతుర్థ శక్తిగాది 5 రోజుల్లో కూడా ఉత్సవం జరుగుతుంది। ఈ రోజు సాయంకాలం స్వామివారి గ్రామోత్సవం అనంతరం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతాయి। భక్తులంతా కూడా స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి దివ్యానుగ్రహానికి పాత్రలు కావలసినగా కోరుచున్నాం। సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యం తల్లి దేవసేనాశ్రమే సుబ్రహ్మణ్యేశ్వరానుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానుగమనక్షంతు లోకా సమస్తా శుకునో భవన్।